ఇప్పుడు మునగాకు బాగా ఫ్రెష్గా దొరుకుతుంది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే తోటలేసి బాగా చక్కగా మొక్కలు పెరిగి తాజాగా ఉంటుంది ఆకు. ఎవరికైనా అవకాశం ఉన్నప్పుడు ఇట్లాంటి సమయంలో ఆకు కోసి దాన్ని స్టోర్ చేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవటానికి ఉంటుంది. నేను కూడా అట్లాగే ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న ఆకు తెప్పించి దీన్ని స్టోర్ చేసుకోవటం చేశాను. అది ఎట్లా అనేది ఇప్పుడు చూపిస్తా. మామూలుగా అయితే మనకి ఆకు దూసి చేయొచ్చు, కానీ నేను ఇట్లా ముందే మండలతో పాటు నీళ్ళలో జాడిచ్చేసి అప్పుడు ఆరబెడతాను. విడివిడిగా ఆకు తీసి అంటే అది తర్వాత అయినా తీయాలి, కానీ నేను ముందుగానే మండల పళాన ఇట్లా పట్టుకొని జాడిస్తే మనకి తేలిగ్గా మెట్టంతా జారిపోతుంది. తర్వాత నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత బుట్టలో నుండి తీసి ఇట్లా టేబుల్ మీద మొత్తం ఆరబెట్టే. ఒకరోజంతా ఆరిన తర్వాత అంటే ఫ్యాన్ కిందే ఆరబెట్టేశాను. ఎండలో కంటే మనకి ఫ్యాన్ కింద అయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఎండలో అంటే మనకి కలర్ కొంచెం తేడా వచ్చేస్తుంది, అందుకని ఫ్యాన్ కింద ఆరబెట్టే. మనం ఎట్లాగూ ఫ్యాన్ వేసి కూర్చుంటాం కనుక ఓ పక్కన దాన్ని కూడా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే సరిపోతుంది, కలర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది. ఇట్లా ఒకరోజు ఆరిన తర్వాత మనకి పళ్ళు ఈజీగా వచ్చేస్తాయి, అందుకని చెప్పి ఇట్లా ముందే కడిగేసి అప్పుడు ఆరబెడతాను. ఇక చిన్న చిన్న పళ్ళు కూడా ఏమన్నా ఉంటే అవి కూడా తీసేస్తాను. రెండో రోజు చక్కగా గలగల ఆరత మనకి ఆరిపోతుంది, దాంట్లో ఏం సందేహం లేదు. రెండో రోజున మనం తీసి ఇట్లా కవర్లలో స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఇది పిల్లలకి పంపించాలన్నా గబాలన కవర్ పళ్ళని తీసి ఇవ్వటానికి ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవటానికి, ఫ్రిడ్జ్లో ప్లేస్ ఎక్కువ పట్టుకుని ఉండటానికి ఈ కవర్లు అయితే బాగా ఈజీగా ఉంటుందని ఏదైనా నేను ముందు కవర్లే ప్రిఫర్ చేస్తాను. కవర్లలో మనం స్టోర్ చేసి పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే పొడిగా కానీ కార పొడిగా కానీ లేకపోతే కూరలు వేసుకోవటానికి కానీ దేనికైనా మనకి ఇది అందుబాటులో ఉంటుంది. ప్రతిసారి మనం చెట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోలేం కదా, అందుకని ఇట్లా స్టోర్ చేసుకుని ఉంచుకుంటే మనకి మన ఇంట్లోనే మునగాకు రెడీగా ఉంటుందన్నమాట. ఇది 365 రోగాలకి పనిచేస్తుందంట. మనకు ఒక్కొక్కరికి అయ్యా అన్నీ ఉండవు, కానీ ఏదో ఒక రోగానికి మనకి ఉపయోగపడుతుంది. అందుకని ఇట్లాంటివి మనం పాటించుకుంటే కొంచెం హాస్పిటల్ ఖర్చు అవి తగ్గుతాయి కదా. మనం హాస్పిటల్స్కే బోల్డ్ అంత పెట్టాల్సి వస్తుంది, మందులు ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది కదా. మనం పెద్దవాళ్ళు చేసే వైద్యాలు కొంచెం మనం పాటిస్తే ఇప్పుడు మనకి హాస్పిటల్ ఖర్చు అవి తగ్గిపోతాయని నాకు ఇలాంటివి చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకేనా?